తెలంగాణ ఆంధ్రాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం పనప్ప చెప్పిండు మీకు? మీరు ఏం చేస్తున్నారు? మీరు కులాలను ముంగటేసుకొని కొట్లాడు బంద్ చేసి ముందుగా ముఖ్యమంత్రులు ఎట్లా కావాలో ఆలోచన చేయండి అని చెప్పలే అంబేద్కర్ సార్? చెప్పలే? పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని కూడా చెప్పిండు కదా. చెప్పిన 60 ఏళ్ళకు కూడా ఇంకా మీరు కులాలతోనే కొట్లాడబడితిరి, ఎట్లా చెప్పుర్రిగా? బహుజన్లారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు అడుక్కునుడు బంద్ చేయండి రే. మీరే ఒకరికి దానం చేసే దమ్ము రావాలంటే మీ ఓటు మీరు వేసుకోర్రి చాలు, ఒక్కసారి ఆలోచన చేయరి. ఇప్పుడు కేసీఆర్ కూర్చున్న కుర్చీలో ఒక దళిత బిడ్డనో ఓ బీసీ బిడ్డనో ఓ ఎస్టీ బిడ్డనో కూర్చుంటే మీరు ఇలా రోడ్ల మీద పడి మాకు ఇది కావాలి అది కావాలి అని కొట్లాడుతుండేనా? వెల్మోళ్ళు, రెడ్డోళ్ళు, బాపనోళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాకు ఇది కావాలి మాకు అది కావాలని అడుక్కుంటుండే? మీ ఓటును ఉత్యపుణ్యానికి వాళ్ళకేసి మీరు రోడ్ల మీద వడబడితిరి. 185 మంది మీరేనా జనాభాల? మీ ఓట్లు మీరేసుకుంటే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఉన్నది ఎవరికన్నా? ఒక కుమ్మరాయన మంత్రి అయితే, ఒక కమ్మరాయన మంత్రి అయితే, ఓ 4 ఎస్టీలు మంత్రులు అయితే, 20-25 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలు అయితే రాజ్యమే మీది కదా. రాష్ట్రంలో ఉన్న ఒక్క ఏడాది బడ్జెట్ 150,000 కోట్ల రూపాయల సొమ్మును దేనికి ఖర్చు పెట్టాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు మీరే దానం చేసే స్థాయికి పోతారు. మీరు బాగా గమనించుర్రి, ఓట్లు దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరంతా కలవకుండా కీసులాడుకునే తందుకు మీ నడమ తాకులాటలు పెడతారు ఈ చంద్రబాబు కానీ ఆ కేసీఆర్ కానీ. చంద్రబాబు మాలలను మాదిగలను విడగొడితే కేసీఆర్ మాదిగలనే 2 వర్గాలు చేసేసిండు. ఇప్పుడు ఎస్టీలల్లా లంబాడీలను ఆదివాసులను ఇడగొట్టే కుట్ర సురువైంది. ఇట్లా బీసీలల్లా ఎంబీసీలు బీసీలు అదో శీలిక పెట్టిర్రు. దీంతో ఏమవుతుందంటే ఈ కులాలోళ్ళు ఒక్కటి కాకుండా ఇదో కుట్ర అన్నట్టు. వాళ్ళని ఇండ్ల కలుపుతాం, వీళ్ళని అండ్ల కలుపుతాం, ఈ మునగాలు ఎవరు కలిపేతందుకు? బహుజనులారా, ఒక్కసారి ఒక్కటేసారి చూడరు మీరు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే మీరు ఆ మజా ఎట్లుంటుందో మీ నాయకులకు చెప్పుర్రి. వాళ్ళు బుడ్డ పదవి కోసం బానిసలుగా బతుకుతున్నారు, ఇట్లా బతికినా